హలో అయ్యా, అప్పుడెప్పుడో రాజమౌళి గారి దగ్గర నుండి మొన్న నాగార్జున గారి వరకు చాలామంది చెప్పిన మాట, నాని ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఆఫ్ దిస్ జనరేషన్ అని. ఒక అవుట్సైడర్గా వచ్చి స్టార్గా ఎదగాలంటే కష్టంతో పాటు టాలెంట్ తప్పనిసరి. ఆ టాలెంటే తన్ని న్యాచురల్ స్టార్ని చేసింది. సో లెట్స్ టేక్ ఎ లుక్ ఎట్ అవర్ లిస్ట్ ఆఫ్ నానీస్ టాప్ 10 పర్ఫార్మెన్సెస్. నెంబర్ 10, జెండాపై కపిరాజు. 190 మంది నాకు తెలిసి ఈ సినిమా చూడలేదు భయ్యా. ఈ మూవీ స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ టైం తన కెరియర్లో నాని డబుల్ రోల్లో యాక్ట్ చేశాడు. అందులో ఒక మాస్ రోల్లో నాని పర్ఫామ్ రియల్లీ వెల్. మెయిన్లీ ప్రీ క్లైమాక్స్ కోర్ట్ సీన్స్ అండ్ క్లైమాక్స్ సీక్వెన్సెస్ ఈ మూవీకే హైలైట్ అని చెప్పాలి. అండ్ అన్ఫార్చునేట్లీ ఈ మూవీ నాకు తెలిసి యూట్యూబ్లో కూడా లేదు, ఉన్న డబ్డ్ హిందీ వర్షన్ ఉంది. మేబీ గివ్ ఇట్ ఎ ట్రై. ఫన్ ఫ్యాక్ట్, ఈ జనరేషన్ హీరోస్లో 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయింది నాని మూవీసే. అవి ఎవడే సుబ్రహ్మణ్యం అండ్ జెండాపై కపిరాజు. నెంబర్ 9, కృష్ణార్జున యుద్ధం. ఈ మూవీలో కూడా నాని ప్లేడ్ డ్యూయల్ రోల్. అర్జున్ క్యారెక్టర్ని ఎంత క్రిటిసైజ్ చేశారో కృష్ణ క్యారెక్టర్ని అంత మెచ్చుకున్నారు. ఫస్ట్ టైం తన కెరీర్లోనే నాని ఒక కొత్త స్లాంగ్ చిత్తూరు స్లాంగ్ని ట్రై చేశారు. మొక్కలు ఒకే మాదిరిగా ఉండాయని ఆడిని కృష్ణని ఎట్టా అనుకున్నావురా ఎమ్మెల్యే కొడక. ఎంత బాగా చేశారంటే, నాతో ఇక్కడ ఒక ఫ్రెండ్ యుఎస్లో, తంది కూడా చిత్తూరే అనమాట, ఈ మూవీ చూసి మా ఊరు గుర్తొచ్చింది మచా అని చెప్పాడు. నెంబర్ 8, అలా మొదలైంది. యూజువల్లీ మనం ఎవరైనా హెవీ ఎమోషన్స్ని పర్ఫామ్ చేస్తున్నప్పుడు అరే భలే యాక్ట్ చేశాడు కదా అని అనుకుంటాం. బట్ ఇన్ఫ్యాక్ట్ ఒక ఎమోషన్ని సటిల్గా పర్ఫామ్ చేయగలగటం కూడా ఈక్వల్లీ హార్డ్. అండ్ స్పెసిఫికలీ ఈ మూవీలో నాని ఎక్సెల్డ్ ఇన్ ద రోల్ ఆఫ్ గౌతమ్. మెయిన్లీ మదర్తో సీన్స్ కానివ్వండి, నిత్యమీనంతో సీన్స్ కానివ్వండి, ది ఆర్ జస్ట్ టూ క్యూట్. నెంబర్ 7, కృష్ణగాడి వీరప్రేమ గాథ. ఒక పక్క భయం, మరో పక్క ప్రేమ, రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ హ్యూమర్ జనరేట్ చేసే రోల్. సినిమా అంతా తను భయపడితే మనం నవ్వుతుంటాం. అండ్ ద సీన్స్ విత్ ద లిటిల్ గర్ల్ జెస్సీ ఆర్ జస్ట్ టూ గుడ్. నెంబర్ 6, పిల్ల జమీందార్. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ న్యాచురల్ స్టార్ ట్యాగ్ ఈ మూవీతో వచ్చిందని చెప్పుకోవచ్చు భయ్య. మనం ప్రవీణ్ జయరామరాజులా రిచ్గా ఉన్నప్పుడు యాక్టింగ్లో ఒక ఈగో ఉంటుంది. అండ్ మూవీ మొత్తం దెర్ లైక్ హిలేరియస్ సీన్స్ బికాస్ ద రైటింగ్ ఈజ్ గుడ్. నానికి పర్ఫెక్ట్ స్కోప్ దొరికింది పర్ఫామ్ చేయడానికి. అండ్ ఆల్సో రావు రమేష్ గారు బాబాయ్ అని తెలిసే సీన్, ఎంఎస్ నారాయణ గారి సీన్స్ కానివ్వండి లేదా అవసరాలు శ్రీనివాస్తో సీన్ కానివ్వండి, చాలా బాగా యాక్ట్ చేశాడు. నెంబర్ 5, ఎటో వెళ్ళిపోయింది మనసు. ఈ సినిమా గురించి ఎప్పుడు టాపిక్ వచ్చినా మనం సమంత గురించే మాట్లాడుకుంటాం. మెయిన్లీ బికాజ్ గౌతమ్ మీనన్ గారితో ఏం మాయ చేసే తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ వియర్డ్ కేసెస్ భయ్య, వేర్ వన్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఓవర్ షాడోడ్ అనదర్. ఈ మూవీలో నాని 3 డిఫరెంట్ షేడ్స్లో నటించారు, విచ్ ఇస్ నాట్ అన్ ఈజీ థింగ్. చిన్నప్పుడు తను ఇష్టపడే అమ్మాయి వేరే అతనితో క్లోజ్గా మూవ్ అయితే జెలసీగా ఫీల్ అయ్యే 10th క్లాస్ స్టూడెంట్గా, తర్వాత తన రెస్పాన్సిబిలిటీస్ తెలుసుకుని కష్టపడే ఇంజనీరింగ్ స్టూడెంట్గా, అండ్ దెన్ జాబ్ వచ్చాక, ఇలా డిఫరెంట్ స్టేజెస్లో చాలా బాగా నటించాడు. నెంబర్ 4, దేవదాస్. దిస్ ఫిలిం ఈజ్ బేసికల్లీ చెప్పాలంటే ఏంటంటే నాని స్ట్రెంగ్స్ అన్నిటికీ ఒక షోరీలా చెప్పుకోవచ్చు భయ్య. అండ్ ఆల్సో మల్టీ స్టారర్, ఇద్దరు స్టార్స్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అవుతుంది, ఈ డౌట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. బట్ ఈ మూవీలో పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత హీరోయిన్స్తో కన్నా నాగ్తో కెమిస్ట్రీ ఇంకా బాగుంటుంది. అండ్ ఈవెన్ దేర్ సీన్స్ కేమ్ అవుట్ రియల్లీ వెల్. అండ్ ఆల్సో నానికి ఈ మూవీలో కొన్ని హెవీ సీన్స్ ఉంటాయి అన్నమాట, అండ్ అవి కూడా బాగా నటించారు. నెంబర్ 3, భలే భలే మగాడి బాయ్. మతిమరుపు ఉండే కుర్రాడి క్యారెక్టర్. త్రూ అవుట్ ద ఫిలిం లవ్ యాంగిల్ కామెడీ యాంగిల్ భలే పండిస్తాడు. అండ్ క్లైమాక్స్కి వచ్చేసరికి అమ్మ దగ్గర ఉన్న సీన్ సెంటిమెంట్తో ఆడియన్స్ని మెప్పించాడు. అగైన్ ద క్రెడిట్ గోస్ టు మారుతి గారు భయ్య ఫర్ ద హిలేరియస్ స్క్రిప్ట్. అండ్ నాని 2 నన్ను వాడుకున్నోడికి వాడుకున్నంతలా పర్ఫామ్ చేశాడు. నెంబర్ 2, నిన్ను కోరి. రాజమౌళి గారు నిన్ను కోరి ఆడియో ఫంక్షన్లో ట్రైలర్ చూశాక మాట్లాడుతూ, నాకు ట్రైలర్ చూసిన వెంటనే సినిమా చూడాలి అని అనిపించడానికి మెయిన్ రీజన్ నాని తాలూకు కాన్ఫిడెన్స్ అని చెప్పాలి. అండ్ దట్ ఎగ్జాక్ట్ ఫీలింగ్ వి గెట్ ఆఫ్టర్ వాచింగ్ నానీస్ పర్ఫార్మెన్స్ భయ్య ఈ సినిమాలో. అండ్ హీ ఓన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్. అండ్ ద క్లైమాక్స్ పర్ఫార్మెన్స్, ఆ చిన్న బిట్, అలా నడుస్తూ వచ్చే బిట్, ఇట్స్ హిస్ బెస్ట్ టిల్ డేట్. నెంబర్ 1, భీమిలి కబాడీ జట్టు. హిస్ ప్యూరెస్ట్ పర్ఫార్మెన్స్ భయ్య.
అంటే ఇంకా నాని నా దగ్గర నుండి ఆడియన్స్ ఇది ఎక్స్పెక్ట్ చేస్తారు అని క్యాలిక్యులేషన్స్ లేవు. పూర్తిగా తను తాను క్యారెక్టర్కి అర్పించాడు అనే చెప్పాలి. ఆ టైంలో ఇంకా ఎక్కువ సినిమాలు చేయలేదు కాబట్టి కెమెరా కూడా కొత్త అండ్ ఒక రానెస్ మనిషిలో, అండ్ దట్ రానెస్ రియల్లీ హెల్ప్డ్ ఇన్ ఎలివేటింగ్ హిస్ క్యారెక్టర్ అండ్ దట్ క్లైమాక్స్ ఈజ్ లైక్ వో, ఇట్స్ జస్ట్ టూ గుడ్. సో ఇవి మాకు నచ్చిన నానీస్ టాప్ 10 పర్ఫార్మెన్సెస్ భయ్యా. మీ లిస్ట్ని కూడా కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్.